ట్రంప్ పర్యటన విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు. అమెరికా కోరుతున్న కన్సెషన్స్ మన దేశ ప్రయోజనాలకు ఇబ్బందిగా తయారవుతాయని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలైతే నిరసనకి పిలుపునిచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్తో మీటింగ్లో H-1B వీసా, జీఎస్పీ పునరుద్ధరణ లాంటి సమస్యలపై ప్రధాని మోడీ మాట్లాడతారా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. అమెరికా ఫస్ట్ అని ట్రంప్ చెబుతూ ఉంటే ఇండియా ఫస్ట్ విధానంపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని రణదీప్ సుర్జేవాలా నిలదీశారు. ఈ నెల 29న తాలిబాన్ ఉగ్రవాదులతో అమెరికా ఒప్పందం చేసుకోబోతోందని, భారత్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అమెరికాకు భారత స్టీల్ ఎగుమతులు 50% పడిపోయాయని, ట్రంప్ ప్రభుత్వం టారిఫ్లను 25% పెంచిందని చెప్పారు సుర్జేవాలా. అలాంటి అమెరికాతో భారత్ $3 బిలియన్ రక్షణ కొనుగోలు జరుపుతోందన్నారు. As President Trump arrives tomorrow, relevant issues in national interests, in the interest of India's people, India's industry, India's youth, India's traders and India's exporters should continue to be raised and resolved. India exported $761 million of steel annually to United States of America. It pushes India's exports and it puts us among the committee of nations who are surging ahead. America korutunna minahaimpulu Bharat ku pramadam kaligistay annaru CPM jatiya pradhana karyadarshi Sitaram Yechuri. ట్రంప్ చెబుతున్న బిగ్ డీల్ ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. భారత అగ్రికల్చర్ మార్కెట్లోకి చొచ్చుకొచ్చేందుకు అమెరికన్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. Coming on a state visit here, and before he left the United States and while he's there now, he's already declared that he's going to get a very big deal for the USA from India. Now what does this big deal mean? What is on the agenda in this visit? One is on agri-business. Agri-business companies, US companies, having access to Indian agricultural markets and Indian produce. ట్రంప్ పర్యటన భారత్ అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్. రెండు దేశాల మధ్య సంబంధాలకు మరింత ఊపు వస్తుందన్నారు. ట్రంప్ కు రేపు రాష్ట్రపతి ఇచ్చే విందులో పాల్గొబోమన్నారు లోక్సభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి. తమ నాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించినందున తాను కూడా హాజరు కాబోనని చెప్పారు. ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చాయి కమ్యూనిస్టు పార్టీలు. అమెరికా ఒత్తిళ్లకు మోడీ ప్రభుత్వం తలగుతుందని, దానిని నిరసిస్తూ అహ్మదాబాద్, ఢిల్లీలలో నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు ఆదేశాలు వెళ్లాయి.